కర్ణుడు సూక్తి. నీవు కుడి చేతితో నిచ్చినది ఎడమ చేతికి తెలియనంత గుప్తంగా దానం చేయము. దానము అనగా మన దగ్గర ఉన్న అధికంగా అంటే ఎక్కువగా ఉన్న దానిని వేరే వారికి అంటే ఏమీ లేని వారికి ఇచ్చినట్లయితే దానిని దానము అంటాము. దానములు చాలా రకాలుగా ఉన్నాయి. మనము ఇది దానం చెయ్యొద్దు అది దానం చెయ్యొద్దు అనేవి ఏమీ లేవు. ఎదుటి వ్యక్తికి అవసరమైనది మన దగ్గర ఉన్నప్పుడు, అది మనకు అవసరమైనది లేనప్పుడు, ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతున్నప్పుడు, మన దగ్గర నుంచి ఆ వస్తువు అవతల వ్యక్తికి వెళ్ళి అతనికి ఉపయోగపడుతున్నప్పుడు, ఆ వ్యక్తికి మనం కలిగించే ఉపశమనం ముందు మన దానం ఏంటి అన్న ప్రశ్న వస్తుంది. కానీ ఆ దానం చేసేటప్పుడు మన మనసులో కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏ, ఇది ఇతనికే ఎందుకు ఇవ్వాలి? ఈ మాత్రం లేదా? నేను కాబట్టి ఇస్తున్నాను, నాదే పై చెయ్యి, నేనే బాగా ఉన్నదాన్ని అనే ఆలోచనలు ఉంటే ఆ దానానికి విలువ ఉండదు. ఎన్ని దానాలు చేసినా మనసు శుద్ధి లేని దానాలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు. మనం ఏదైనా దానం చేయాలి అనుకున్నప్పుడు వెంటనే ఆ పని చేసేయాలి, లేకపోతే. కర్ణుడు సూక్తి. నీవు కుడి చేతితో నిచ్చినది ఎడమ చేతికి తెలియనంత గుప్తంగా దానం చేయము. దానము అనగా మన దగ్గర ఉన్న అధికంగా అంటే ఎక్కువగా ఉన్న దానిని వేరే వారికి అంటే ఏమీ లేని వారికి ఇచ్చినట్లయితే దానిని దానము అంటారు. దానములు చాలా రకాలుగా ఉన్నాయి. మనం ఇది దానం చెయ్యొద్దు అది దానం చెయ్యొద్దు అనేవి ఏవీ లేవు. ఎదుటి వ్యక్తికి అవసరమైనది మన దగ్గర ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి దగ్గరికి మనం ఉపయోగపడుతున్నప్పుడు, మన దగ్గర నుంచి ఆ వస్తువు